హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భర్త లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి. సో చాలా మందికి మార్కింగ్ దగ్గర చాలా డౌట్స్ ఉన్నాయండి. ఇంకా అంటే నేను కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నా కానీ ఇంకా చాలా చాలా డౌట్స్ నాకు వాట్సాప్కి అయితే మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు అయితే మటుకు ఒక డౌట్ అయితే క్లియర్ చేస్తూ ఉన్నాను. సో నేమ్స్ అని చెప్పేసి అనేది చెప్పాలనంటే చాలా కష్టం, ఎందుకంటే చాలా మంది అడిగారనమాట ఇదే డౌట్. ఏంటి అని చెప్పేసేసి అని అంటే, మేడం మేము మార్కింగ్ పెట్టిన ప్లేస్లో డిజైన్ అనేది పడడం లేదు అని చెప్పేసేసి అని అడుగుతా ఉన్నారు. సో అందుకోసం అని చెప్పేసేసి అని ఈ వీడియో ఈరోజైతే మటుకు ఆ డౌట్ అయితే క్లియర్ చేస్తూ ఉన్నాను. సో మనం మార్కింగ్ పెట్టుకున్న దానికి ఫ్రేమ్ ఫిట్టింగ్కి డిజైన్ కరెక్ట్గా వస్తుందా, వచ్చేటట్లుగా ఎలాగ చేసుకోవాలి, లేదు ఎలా సెట్ చేసుకోవాలి, సో ఈ డౌట్లు అయితే మటుకు ఈరోజైతే క్లియర్ చేస్తూ ఉన్నాను. సో లేట్ చేయకోకుండా అయితే మటుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కదండి. సో ఫస్ట్ అయితే డిజైన్ అయితే చూపిస్తున్నానండి. డిజైన్ ఓవరాల్గా మటుకు మనకు డిజైన్ అయితే నేను యాంగిల్ ఇలాగ పెట్టేసేసుకున్నాను, ఎందుకంటే ఫ్రేమ్ అనేది నేను ఎప్పటికైనా సరే ఇలాగనే ఫిట్టింగ్ చేసుకుంటానని మీకు ఆల్రెడీ కూడా చెప్పాను. సో అలాగనే నేనైతే మటుకు మార్కింగ్ చేసేసుకొని అయితే పెట్టేసేసుకున్నాను. అయితే ఇక్కడ నాకు నెక్ డీప్ పాయింట్ వచ్చేసేసి ఇక్కడ ఉంది, ఓకేనా? సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ డీప్ పాయింట్ ఉంది, నేను ఆల్రెడీ కూడా సెట్ చేసేసాను. సో ఎండింగ్ మార్కింగ్ అంటే షోల్డర్ పాయింట్ వచ్చేసేసి మనకి ఇక్కడ, ఓకేనా? నెక్ డీప్ పాయింట్ ఇక్కడ ఉంది, షోల్డర్ పాయింట్ ఇక్కడ ఉంది. సో మీకు కనిపిస్తుంది కదా, ఓకేనా? సో డీప్ పాయింట్ వచ్చేసేసి ఇక్కడ ఉంది, షోల్డర్ పాయింట్ ఇక్కడికి, అంటే బ్లౌజ్ మార్కింగ్ ప్రకారం. సో ఇక్కడికి వచ్చేసరికల్లా కూడా, సో థర్డ్ ఆప్షన్లో కలర్స్ అనేది సెలెక్ట్ చేసేసుకుంటాము. తర్వాత ఫోర్త్ ఆప్షన్కి వచ్చేసేసి ఇక్కడ కూడా చాలామంది మిస్టేక్ చేస్తున్నారండి. ముందైతే డిజైన్ అనేది లాక్లో పెట్టేసేసుకుంటాం కదా మనము, సో అది అనేది మనకు డిజైన్ అనేది అన్లాక్లో పెట్టేసినాం మనం, ఇంకా మనము డిజైన్ అయితే మటుకు కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఇక్కడికి వచ్చేసేస్తేనే ముందు ఇక్కడ కన్ఫర్మ్ చేసేస్తున్నారు, అలాగా చెయ్యకండి. సో అలాగా చేశారు అని చెప్పేసేసి అని అంటే మీకు కరెంటు పోయి వచ్చినా కానీ తర్వాత రికవరీ ఫ్రేమ్ పొజిషన్ అనేది కరెక్ట్ ప్లేస్లో రాదు, ఓకేనా? తర్వాత వచ్చేసేసి మనకి ఏదన్నా కానీ సంథింగ్ కొంచెం మిస్టేక్ అయినా కానీ మనం అడ్జస్టబుల్ చేసుకోవాలని చెప్పేసేసి అని అంటే కూడా డిజైన్ అనేది ట్రేస్ అవుట్ అవ్వడం కానీ, అంటే అవుట్లైన్ మిస్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగేది ఈ ట్రేసింగ్ ప్రాబ్లం వల్లనే, ఓకేనా? డిజైన్ మిస్టేక్ చాలామంది రకరకాలుగా ఆలోచన చేస్తూనే ఉంటారు, డిజైన్ బాగలేదు లేదని చెప్పేసేసి అని అంటే మళ్ళీ ఫ్రేమ్ ఏదో జరిగింది, ఫ్రేమ్కి ఏదో అయిపోయింది అని చెప్పేసేసి అని. అలా కాదండి, సో మనం ట్రేస్ చేసుకునే విధానంలోనే ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ రెడ్ సింబల్లోనే పెట్టేసేసుకొని మనం అంటే డిజైన్ కన్ఫర్మ్ చేయడం లేదు, ఇంకా రెడ్ సింబల్లోనే పెట్టేసేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్లోకి వెళ్ళేసేసి మనము ట్రేస్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసేసి డిజైన్ అయితే చూడండి, మనకు వచ్చేసేసి నేను మీకు ఆల్రెడీ కూడా చెప్పాను నెక్ పాయింట్ అని చెప్పేసేసి అనేది నేను సిస్టంలో సెట్ చేసుకుంటానని చెప్పేసేసి అని. ఒకవేళ సిస్టంలో సెట్ చేసుకోకోకుండా మనకి ఇలాగా సెంటర్ పాయింట్ ఒకటి, మనకు ఎక్కడైతే కూడా డిజైన్ అనేది స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ ఒకటి మనకు అయితే మటుకు స్క్రీన్లో కనిపించేస్తుంది, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసేసి ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట, అంటే మనకు డిజైన్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చూపించేది ఇది స్టార్టింగ్ పాయింట్, ఓకేనా? ఈ స్టార్టింగ్ పాయింట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఈ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసేసి నాకు నెక్ లైన్కి దగ్గరలో పెట్టుకున్నాను, అంటే ఏదైతే కూడా నెక్ లైన్ ఉంటుందో సో ఆ నెక్ లైన్కి దగ్గరలో పెట్టుకున్నా. మీకు ఒకసారి చూపిస్తాను డిజైన్లో, మీకు అర్థమవుతుంది, ఓకేనా? ఇక్కడ చూస్తున్నారా, సో ఇది మనకు ఈ పాయింట్, ఈ యెల్లో సింబల్ కనిపిస్తుంది కదా, కొంచెం స్క్రీన్ దగ్గర పెడుతున్నా. సో ఎల్లో సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ఎల్లో సింబల్ అనేది ఇప్పుడు నేను పెట్టుకున్న నెక్ పాయింట్ అనమాట. యాక్చువల్లీ అది డిజైన్ సెంటర్లో అయినా ఉండొచ్చు, స్టార్టింగ్లో అయినా ఉండొచ్చు, లేదా ఇట్ సైడ్ అయినా ఉండొచ్చు, ఎట్ సైడ్ అయినా ఉండొచ్చు, బట్ నేను మటుకు ఈజీగా ఉండడం కోసం అని చెప్పి నేను నెక్ పాయింట్కి దగ్గరలో పెట్టుకున్నాను, ఓకేనా? నెక్ లైన్ పెట్టేసుకున్నాను. సో ఈ నెక్ లైన్కి మనం ఇప్పుడు డిజైన్ అయితే మటుకు టోటల్గా కూడా ట్రేస్ చేసుకుందాము. అయితే ఈ నెక్ పాయింట్ అనేది నేను ఎక్కడైతే కూడా మార్కింగ్ చెయ్యాలో సో ఆ మార్కింగ్ దగ్గర ఉండాలి, ఓకేనా? అది ఉందా లేదా అని చెప్పేసేసి అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారా, నెక్ పాయింట్ ఇక్కడ ఉంది. సో ఆల్రెడీ కూడా నాకు నెక్ అనేది పైకి వచ్చేసేసింది అనమాట, అంటే ఈ పాయింట్ అనేది పైకి ఉంది. నేను ఇంకా జరిపితే
సో ఫ్రేమ్ రెడ్ అయిపోతుంది. సో చాలా మందికి వచ్చే డౌట్ ఇదే, నాకేమో మార్కింగ్ ఏమో ఇక్కడికి పెట్టేసేసుకున్నాను కానీ పాయింట్ అయితే నాకు మార్కింగ్ దగ్గరికి రావడం లేదు మేడం అని చెప్పేసి అని అంటా ఉన్నారు. ఓకేనా? సో అలాగా కాదండి, మార్కింగ్ ఎక్కడికి ఉంటే మనం అలాగా జరిపేసుకుంటా వెళ్ళకూడదు. ఓకేనా? మనకు మిషన్లో ఒకటి, సో ఎంతసేపు ఉన్న డిజైన్ ఈ ఫ్రేమ్ దాటి వెళ్ళకూడదు. సో అందుకోసం అని చెప్పేసేసనే ఇదంతా కూడా మనకి ఇలాగా గ్రీన్ కలర్ మార్కింగ్ లో మనకి ఇచ్చి నిండేది. ఓకేనా? ఈ గ్రీన్ కలర్ మార్కింగ్ దాటి మనకు డిజైన్ అనేది బయటకు వెళ్ళకూడదు. అంటే ఈ గ్రీన్ కలర్ మార్కింగ్ ఏమి అని చెప్పేసి అంటే మనం ఏవైతే కూడా క్లిప్స్ అనేవి బిగించుకున్నామో ఆ క్లిప్స్ ఏరియా అన్నమాట. ఓకేనా? సో ఈ ఎడ్జ్ కింద దాటేసేసి మీకు వెళ్ళింది అంటే డిజైన్ బయటకు వెళ్ళిందని అర్థం. డిజైన్ బయటకు వెళ్ళింది, మనకి ఇక్కడ చూస్తే ప్లేస్ ఏమో దాన్ని కనిపిస్తున్నట్లు ఉంటుంది కానీ డిజైన్ లో ఈ విడ్త్ చూసారా? సో ఆ విడ్త్ది మనకు ఇంకా అంతకంటే కూడా బయటికి వెళ్ళకూడదు. మనం ఇక్కడ పాయింట్ పెట్టేసేసి మన నెక్ పాయింట్ ఇక్కడ ఉంది కదా అని చెప్పేసేసి అని మనము ట్రేస్ చేస్తే కింద అవ్వదు. ఓకేనా? సో అలాగా ట్రేస్ చేశారంటే ఇక్కడికి వచ్చేసరికల్లా కూడా మిషన్ అనేది మనకు సౌండ్ అనేది వచ్చేసేస్తుంది అనమాట. అంటే నీకు ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇచ్చేసేస్తుంది, సో డిజైన్ రాంగ్ పొజిషన్ లో ఉంది చూసుకోండి అని చెప్పేసేసి అని ఇండైరెక్ట్ గా సిగ్నల్ అయితే ఇస్తుంది. ఓకేనా? సో ఇంకొక సింబల్ కూడా చూసుకోవచ్చు మీరు. ఎప్పుడైతే మనము డిజైన్ అనేది రాంగ్ లో పెట్టేస్తామో ఇక్కడ కూడా చూడండి అలర్ట్ సిగ్నల్ వచ్చేస్తుంది మనకు. ఓకేనా? అబ్జర్వ్ చేస్తున్నారా? ఈ సిగ్నల్ మనకు ఫ్రేమ్ ఏరియా వైట్ ఉన్నప్పుడు కానీ డిజైన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు కానీ ఉండదు. ఓకేనా? సో చూడండి, ఎమ్మడే అలర్ట్ అయిపోతుంది, అంటే డిజైన్ రాంగ్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసేసని. సో ఇవన్నీ కొంచెము అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట, మనకి ఎలాగా ఉంటుంది డిజైన్ కరెక్ట్ గా పెడుతున్నామా లేదా అని. మరి ఇప్పుడు మీరు అడగొచ్చు, మళ్ళా మేడం మనం నెక్ డిజైన్ ఇక్కడికి ఉంది, నెక్ పాయింట్ ఇక్కడికి ఉంది, డిజైన్ చూస్తే పైకి వస్తుంది కదా, మళ్ళీ ఇప్పుడు ఎలాగా అని చెప్పేసేసని. సో ఒకటి, మనము క్లాత్ నైనా జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? కింద క్లాత్ అనేది మనం ఎక్స్ట్రాగా అడిషనల్ గా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క బాడీ విడ్త్ అంటే ఒక్కొక్కరిది కూడా బ్యాక్ పార్ట్ అనేది హైట్ తక్కువ ఉంటుంది, కొంతమందికి విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ పాయింట్, ఓకేనా, ఈ పొడవు అనేది కొందరికి ఎక్కువగా ఉంటుంది క్లాత్, కొందరికి తక్కువగా ఉంటుంది. సో ఈ డీప్ అనేది చాలా మందికి, ఈ హైట్ కూడా అంతే, మొత్తం టోటల్గా కూడా కొంతమందికి ఎక్కువగా ఉంటుంది బాడీ లెంగ్త్ని బట్టి మనం ఈ హైట్ అనేది పెడతాం కదా. సో అలాగా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు వీళ్ళకు తక్కువగా ఉంది కాబట్టి మనకు బ్లౌజ్ పీస్లో ఎక్కువగా ఉండదు అనమాట క్లాత్, అందుకోసమని మనం క్లాత్ని అయితే అటాచ్ చేయాలి. సో ఇప్పుడు నేను క్లాత్ అయితే అటాచ్ చేయడం లేదు బట్ డిజైన్ మటుకు సెట్ చేయాలని చెప్పేసి అంటే ఇప్పుడు మనం కరెక్ట్గా ప్లేస్ చేసుకున్నాం కదా మార్కింగ్. ఇప్పుడు ఈ గ్యాప్కి ఎంత డిస్టెన్స్ ఉందనేది చూసుకోండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసేసి నాకు 2 ఫింగర్స్ డిఫరెంట్ ఉంది. సో అలా కాదు అని చెప్పేసి అంటే మీరు టేప్ కానీ స్కేల్ కానీ చూసుకోండి. సో ఇక్కడ ఈ డిస్టెన్స్ పెట్టేసేసుకొని చూసుకొని, సో ఏదైతే కూడా ఆడ 2 ఫింగర్స్ డిఫరెంట్ అనేది వచ్చిందో ఇక్కడ కూడా అదే 2 ఫింగర్స్కి లైన్ వేసుకోండి. ఓకేనా? అంటే ఇప్పుడు అక్కడ పెరిగి నిండేది, ఇక్కడ పైకి వచ్చింది కదా, సో అదే గ్యాప్ ఇక్కడ పెంచుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో ఈ గ్యాప్ ఇక్కడ పెంచేసేసాను, అంటే మనకు ఇప్పుడు లైన్ ఇక్కడ వరకు కాదు నెక్ లైన్ ఫేస్ చేయాల్సిందేది, ఇది మనకి ఎడ్జ్ లైన్. ఓకేనా? సో ఈ ఎడ్జ్ లైన్ దాటేసేసి మనకు 1/2 ఇంచ్ అలాగా ఉండాలన్నమాట. ఈ ఎడ్జ్ లైన్ దాటే మనకు నెక్ ట్రేస్ చేయాలి. సో ఇప్పుడు చూసుకుందాం. సో చూస్తున్నారు కదా, నాకు కరెక్ట్గా నేను ఎక్కడైతే కూడా గ్యాప్ అనేది ఎక్స్ట్రా పెట్టేసేసుకున్నానో అక్కడికి కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఓకేనా? ఇక్కడ 2 ఫింగర్స్ గ్యాప్ వచ్చినప్పుడు ఇక్కడ 2 ఫింగర్స్ గ్యాప్ అనేది నేను పెంచేసేసినాను కాబట్టి నాకు కరెక్ట్గా ఉంది. సో నెక్ పాయింట్ అనేది సో కింద కాకోకుండా దానికి స్ట్రెయిట్గా నేను పైనకి ఇక్కడికి వచ్చేస్తుంది డిజైన్. సో ఇక్కడ కూడా లెంత్ అనేది పెంచేసేసినాను. కింద మనకు గ్యాప్ అనేది క్లాత్ స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా సరే కింద అనేది గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, మనం డిస్టెన్స్ అయితే మటుకు
బ్లౌజ్ ఎంతైతే కూడా నెక్ విడత్ అనేది కరెక్ట్ గా పెట్టామో, సో అంతవరకే మనకు డిజైన్ అయితే ఉంది. సో అది చూసుకుంటే మనకు చాలు. అంతేగాని మనం మార్కింగ్ పెట్టిన ప్లేస్ కి డిజైన్ ఉండాలి అని చెప్పేసేసి అని అంటే అవ్వదు. ఈ ఫ్రేమ్ ఏరియా వరకు మించేసేసి మనం ముందుకి గాని వెనక్కి గాని మనం వెళ్ళకూడదు. సో అలా వెళ్ళాము అని చెప్పేసేసి అని అంటే డిజైన్ అనేది మిస్ అయిపోతుంది. చాలా మంది చేస్తున్న మిస్టేక్ అయితే మటుకు అదే, మార్కింగ్ ఎక్కడ ఉంటే డిజైన్ పాయింట్ కూడా అక్కడే ఉండాలని చెప్పేసేసి అని అనుకుంటున్నారు. కాదు, మనకు డిజైన్ పాయింట్ ఎక్కడ ఉందో మనం మార్కింగ్ అలా చేసుకోవాలి. ఓకేనా? సో మనం మార్కింగ్ పెట్టిన ప్లేస్ కి డిజైన్ వెళ్ళదు, డిజైన్ ఉన్న ప్లేస్ లోనే మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను క్లియర్ గా. సో ఇప్పుడైతే ట్రేస్ చేసిన ప్రకారము నాకు ఇది. మీకు ఇంకా వేరే ఏమన్నా కానీ డౌట్స్ ఉన్నాయని చెప్పేసి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. షూర్గా నేను డెఫినెట్ గా మీరు అడిగిన పాయింట్స్ వీడియోలోది కాకోకుండా ఎక్స్ట్రాగా డౌట్స్ అడిగినారు అని అంటే షూర్గా నేను డెఫినెట్ గా వీడియోస్ చేస్తాను. బట్ ఇంతవరకు చూసినారని చెప్పేసి అంటే చాలా క్లియర్ గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒక చిన్న లైక్ అయితే మటుకు చేసి వీడియోకి నాకు సపోర్ట్ అయితే చెయ్యండి. ఇలాగ మీ మాదిరి డౌట్స్ ఎక్కువగా ఇంకా ఎవరికన్నా కానీ డౌట్స్ ఉన్నాయని చెప్పేసి అంటే కూడా వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది మన వీడియోస్ని. ఓకేనా? సో అలాగ సపోర్ట్ చేసినారంటే మీకు ఇంకా మోర్ దెన్ వీడియోస్, మోర్ దెన్ టిప్స్ అనేది నేను చెప్పుకుంటూనే వస్తాను. సో ఇప్పుడు మనం డిజైన్ అంతా ట్రేస్ చేశాక సో బ్యాక్ వచ్చేసేసి డిజైన్ ని కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా? సో ఇదే పాయింట్ మనము ఇక్కడ బుట్టీస్ అన్ని యాడ్ చేసాం కాబట్టి మనకి విడ్త్ ఎక్కువ ఉంది. ఓన్లీ నెక్ ఒకటే వేస్తున్నప్పుడు మనకి ఇంత విడ్త్ రాదు కదా, సో అప్పుడు ఆటోమేటిక్ గా కిందకి వెళ్తుంది. నేను అది కూడా చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఇది బుట్టీస్ తో, ఇది బుట్టీస్ లేకపోకోకుండా యాంగిల్ పెట్టేసేసుకుంటాను, కలర్స్ ఏం చేంజ్ చేసుకోకుండా. సో ఇప్పుడు చూసారా నెక్ పాయింట్, దీనికి కూడా పెట్టేసేసుకున్నాను నేను ఆల్రెడీ. సో ఇప్పుడు చూడండి, నాకు మార్కింగ్ దగ్గరకే నేను చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి. సో మనకు ఇక్కడ ఇంకా బ్యాక్ సైడ్ మనకు ప్లేస్ ఉంది. ఒకవేళ ఆ ప్లేస్ దాటి కూడా నువ్వు మార్కింగ్ ఎక్కడో పెట్టేసేసి నాకు ఇక్కడికి రావాలని చెప్పేసేసానంటే మళ్ళీ మనకు రెడ్ సింబల్ పడుతుంది, అలర్ట్ సింబల్ వచ్చేస్తుంది, మనకు డిజైన్ రాంగ్ అని చెప్పేసేసారి చెప్పేస్తుంది అన్నమాట. సో అలా కాదు. సో ఇక్కడైతే వీళ్ళకి బుట్టిస్తోనే వేస్తున్నాం కాబట్టి నేను తీసుకున్నాను, ఆల్రెడీ కలర్ సెలెక్ట్ చేసాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇప్పుడు ట్రేస్ చేస్తున్నాను. మీకు అర్థమవుతుంది, ఇప్పుడు మిగతాదంతా కూడా మనం ఏమి చేంజ్ చేయలేదు. ఓన్లీ కింద రెండు పాయింట్లు మనకు ఎక్కువగా వెళ్ళిపోయింది కాబట్టి, మనకు కింద రెండు పాయింట్లు అని చెప్పేసేసి అని తక్కువ ఉంది కాబట్టి ఆ రెండు పాయింట్లు పైకి పెంచాము. సో ఇక్కడ పైకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా పైకి వస్తుంది. సో దీని వలన మీకు వేరే ఎటువంటి మార్పు జరగదు, బ్లౌజ్ కూడా మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది. అంటే వాళ్ళకు డీప్ గానీ వెడల్పు గానీ ఏమాత్రం కూడా తగ్గకోకోకుండా నీట్ గా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను మొన్న వీడియో చేశాను కదండి, క్లాత్ది ట్రిమ్మర్ ఆఫ్ చేశానని. సో ఇప్పుడు ఆ ట్రిమ్మర్ ఆన్లో పెట్టేసేసుకొని నేను వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను.
సో ఫైనలీ ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయాక నేను షార్ట్లు అయితే అప్లోడ్ చేసేస్తాను. వీడియో మనకు నచ్చినట్లయితే గిన లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గిన సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బర్త్ లేడీస్ ఫ్యాషన్స్. బై ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.